అప్లై చేసుకునే అభ్యర్థులందరికీ ఏ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఆ జిల్లాలోనే సెంటర్స్ వేయాలని, అదే విధంగా జనరల్ ఎస్సీ ఎస్టీ ఫీజులు అంటే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పిడిఎస్యు పివైఎల్ గా ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా పిడిఎస్యు పివైఎల్ గా మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। చాలా సుదీర్ఘ కాలం తర్వాత డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది। ఇప్పటికే టెట్ కి జిల్లా నిరుద్యోగులందరూ వేలాది మంది అప్లై చేసుకుంటా ఉన్నారు। అయితే ఈ అప్లికేషన్లలో నిజామాబాద్ జిల్లా అనేది ఆప్షన్ చూపించట్లేదు। ఇది సుదూర వేరే జిల్లాలు హైదరాబాద్ లాంటి వేరే జిల్లాలని సెంటర్స్ గా చూపిస్తా ఉంది। ఏ జిల్లా వాసులకి ఆ జిల్లాలోనే సెంటర్స్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా టెట్ అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులందరికీ జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కూడా ఒకటే ఫీజుని నిర్ణయించారు। అట్లా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఫీజులు తగ్గించాలని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉచితంగా ఫీజులు ఉచితంగా అన్ని అప్లై చేసుకునేటట్టు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। దీర్ఘకాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లను మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత టెట్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది। ఆ టెట్ పరీక్షకు సంబంధించి ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మార్చి 26 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిండ్రు। ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు, ఇంకా వేలాది మంది దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది। కాకపోతే ఇప్పటికే ఆన్లైన్లో నిజామాబాద్ జిల్లా సెంటర్ అనేది ఆప్షన్ చూపించకుండా అయిపోయింది। అంటే ఇప్పటికే ఆ సెంటర్లన్నీ నిండిపోయినాయని చెప్పేసి ఆన్లైన్లో చూపించబడతా ఉన్నది। అనేక మంది స్త్రీలు మహిళలు వాళ్ళకి సంబంధించి చిన్న పిల్లలు చాలా సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మూలంగా ఇప్పటికే 49 ఏళ్ల వరకు కూడా రాసుకోవడానికి వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనారోగ్య సమస్యలు ఉన్నోళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు। హైదరాబాద్ సెంటర్ లాంటి ఇతర జిల్లాల సెంటర్లు పెడితే అంత దూరం పోవడానికి ఆర్థిక భారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఇట్లా చిన్న పిల్లలతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు। కాబట్టి ఇవన్నింటినీ ఆలోచన చేసి ఇంకా ఈ జిల్లాలోనే సెంటర్లను పెంచి ఈ జిల్లా సెంటర్ని ఆప్షన్గా మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అట్లాగే టెట్ పరీక్ష ఫీజుకు సంబంధించి 300 రూపాయలని జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా సరే 300 రూపాయలని రిజర్వేషన్ క్రైటీరియాకు సంబంధం లేకుండా ఫీజు నిర్ణయించడం జరిగింది। ఇదివరకు వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్లలో కూడా అటువంటి పరిస్థితి లేదు। ఖచ్చితంగా జనరల్కు ఒక ఫీజు ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఒక ఫీజు ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒక ఫీజు ఉంటుంది। ఇన్నేళ్లుగా అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వమే కాలయాప